సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు అంబేలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికి టోటల్గా సో ఎగ్జామ్, జేఎన్టీయూ అయినా డిగ్రీ ఎగ్జామ్స్ అయినా సో పేపర్ ప్రెజెంటేషన్ ఏ విధంగా ఇవ్వాలనేది సో ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఒక 7 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 7 పాయింట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో సో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. సో మీరు ఈ 7 టిప్స్ మ్యాక్సిమం పాటించండి, మీకు ఆల్మోస్ట్ మంచి స్కోర్, అదేవిధంగా మీకు మంచిగా అంటే ఎగ్జామ్ బాగా రాసిన ఫీలింగ్ లేదా సాటిస్ఫాక్షన్ అయితే మీకు వస్తుంది. సో ఫస్ట్ చూస్తే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి మీ హ్యాండ్ రైటింగ్ అనేది, సో మీరు ఎన్ని పేజెస్ రాస్తే సో అన్ని పేజెస్ నీట్గా అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అది కూడా వితౌట్ ఎనీ స్ట్రైక్స్ లేకుండా మనకి పేపర్ ప్రెజెంటేషన్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఫస్ట్ మనకి టోటల్గా మీకు ఏ అయితే ఫస్ట్ బాగా వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయో సో ఫస్ట్ మీరు అవి రావడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి అన్నమాట. ఎందుకంటే మనకేంటంటే సో ఫస్ట్లోనే మీరు వచ్చి రాని క్వశ్చన్ రాసి సో దానిలో సగం మిస్టేక్స్ ఉండి దానిలో మళ్ళీ మీరు కొట్టేసి ఇట్లా ఉంటే సో ఇన్విజిలేటర్ ఏమనుకుంటాడు, సో వీడికి ఏం రాదేమో అని ఫీలింగ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. కాబట్టి సో మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఎంత బాగా రాసినా ఇన్విజిలేటర్ ఆ ఫీలింగ్లో ఉండొచ్చు, కాబట్టి సో మీకు ఫుల్కి ఫుల్ వేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. అదే మీరు వచ్చిన క్వశ్చన్స్ ముందర అటెంప్ట్ చేసి సో అక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మీకు 14కి 14 వచ్చినాయి అనుకోండి, సో సెకండ్ క్వశ్చన్ మీరు కొద్దిగా అటు ఇటుకు రాసినా మీకు మ్యాక్సిమం 13 లేదా 10 అయినా వేయడానికి ఛాన్స్ అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ మీరు ఎప్పుడైనా వచ్చిన క్వశ్చన్ అయితే రాయండి. నెక్స్ట్ ఏంటంటే మార్జిన్స్ అన్నమాట. సో మార్జిన్ అనేది మనకి ఏదైతే బుక్లెట్ ఇచ్చే బుక్లెట్లో మనకు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒక సైడే మార్జిన్ అయితే కొట్టుంటారు. సో మీరు ఏంటంటే 3 సైడ్స్ హాఫ్ స్కేల్ పెట్టండి. సో కొంతమంది ఫుల్ స్కేల్ పెడతారు. సో ఫుల్ స్కేల్ పెడితే మనకి పేపర్ అంత లుక్ అయితే ఉండదు అనమాట. సో మీరు హాఫ్ స్కేల్ నీట్గా 4 సైడ్స్ ఈక్వల్గా పెట్టి మార్జిన్స్ అయితే డ్రా చేసేయండి. అదేవిధంగా చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పేజెస్ ఉన్నాయి కదా నింపేద్దాము, పేజ్కి ఒక 5 మార్కులు వేస్తారని ఫీలింగ్తో అయితే ఉంటారు. సో ఫ్రెండ్స్, అది టోటల్గా ర్యాంగ్ అనమాట. సో ఖచ్చితంగా ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు రాసింది కనీసం ఒక పాయింట్ అన్నా చదవకుండా వాళ్ళ మార్కులు అయితే ఏమి వెయ్యరు. సో మీరు ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ దాదాపుగా చాలామంది ఏం చేస్తారంటే సో పేజెస్ నింపడానికి వాళ్ళు ఏంటంటే ఒక పాయింట్ రాసి మధ్యలో 2 లైన్స్ వదిలిపెట్టి మళ్ళీ ఇంకో పాయింట్ రాస్తారు. సో అట్లా రాస్తే ఎట్లా ఉండిద్ది అంటే వీడు వచ్చి రానట్టుగా రాస్తున్నాడని ఇంకో ఫీలింగ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో మీరు కరెక్ట్ రాసినా మనకి అక్కడ మ్యాటర్ లేనట్టుగా అయితే అనిపిస్తుంది. కాబట్టి సో మీకు మార్క్స్ రావడానికి ఛాన్స్ అయితే పోతుంది. నెక్స్ట్ ఇంకా 4th పాయింట్ చూస్తే ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఏదైతే వన్స్ మీరు ఒక ఫస్ట్ క్వశ్చన్ రాసేసిన తర్వాత ఆ క్వశ్చన్ అయిపోయినట్టుగా మనకి ఇన్విజిలేటర్ తెలియడానికి మనం ఏంటంటే సో డబల్ లైన్ అయితే డ్రా చేయడానికి అయితే ట్రై చేయండి. సో డబల్ లైన్ అయితే పేపర్ చూడటానికి కూడా అట్రాక్టివ్గా బాగుంటుంది. అదేవిధంగా క్వశ్చన్ అక్కడితో కంప్లీట్ అయిపోయిందని సో ఇన్విజిలేటర్కి అయితే కూడా తెలుస్తుంది. అండ్ సో మీరు కంటిన్యూస్గా లైన్ లేకుండా రాసినట్టు అయితే సో అది మీరు క్వశ్చన్ రాసినా అది పాయింట్లో అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ రాసి సో సెకండ్ పాయింట్ కింద కూడా ఆ క్వశ్చన్ అనేది అయితే కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హడావుడిగా చాలా పేపర్స్ కరెక్షన్ చేస్తారు కాబట్టి సో అక్కడ మనకి మార్క్ అనేది మిస్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు డబల్ లైన్ కానీ డ్రా చేసినట్టయితే పేపర్ ప్రెజెంటేషన్లో మంచిగా అయితే ఉంటుంది. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ చూస్తే టోటల్గా మనకి ఇది మెయిన్ అనమాట. సో కొంతమంది ఏంటంటే వచ్చిన క్వశ్చన్ రాసే హడావుల్లో సో క్వశ్చన్ నెంబర్ వేయడం కూడా మర్చిపోతారు. అదేవిధంగా మనకి ఇప్పుడు బీటెక్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్లో ఏ బి అనేది ఉంటుంది కదా, సో మీరు ఏనా బీనా అనేది రాయకుండా ఉన్నట్టయితే సో ఇన్విజిలేటర్ ఏమనుకో అసలు కొంతమంది మార్క్స్ అయితే కూడా వేయరు అనమాట. ఏదైతే మనకి క్వశ్చన్ నెంబర్ రోమన్ నెంబరు అదేవిధంగా ఏనా బీనా ఇవన్నీ సరిగ్గా మెన్షన్ చేయకపోతే కొంతమంది అసలు మనకి దానికి ఆ మార్క్స్ అనేది అయితే కన్సిడర్ చేయరు అనమాట ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ అయితే కొద్దిగా గుర్తుపెట్టుకొని అయితే క్వశ్చన్కి సంబంధించి నెంబర్స్ అయితే కూడా కరెక్ట్గా అయితే వేయండి. సో 6th పాయింట్ అనేది చాలా వరకు ఇంపార్ట్ అని నేను 100% అయితే చెప్తున్నాను. 6th పాయింట్ మెయిన్ అనమాట. సో మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకి డయాగ్రామ్ ఉన్న చోట మీరు డయాగ్రామ్ వేయండి. సో మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ అయితే 100% అయితే వస్తుంది. ఎందుకనుకోండి సో మీకు డయాగ్రామ్ వేస్తేనే మీకు ఆటోమేటిక్గా కంటెంట్ తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు డయాగ్రామ్ చూసి కంటెంట్ అంటే మనకి ఏదైతే క్వశ్చన్ రాయడానికి అవకాశం అయితే కూడా ఉంటుంది. కాబట్టి సో మీకు డయాగ్రామ్కి ఫుల్ మార్క్స్ వేసేస్తారనమాట ఫ్రెండ్స్. సో అది 100% మీరు ఎవరినన్నా అడగండి. సో డయాగ్రామ్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి డయాగ్రామ్ రిలేటెడ్గా ఉందనుకోండి, సో మీరు అక్కడ డయాగ్రామ్ కానీ వేస్తే మీకు 100% ఫుల్ మార్క్స్ 100% అయితే వస్తాయి. సో ఖచ్చితంగా ఏదైనా క్వశ్చన్కి డయాగ్రామ్ ఉంటే మీరు 100% డయాగ్రామ్ వేయడానికి అయితే ట్రై చేయండి. ఆ డయాగ్రామ్ వేసేది కూడా సో నీట్గా పెన్సిల్తో వేసి మార్కింగ్ అంతా కూడా ఒక
లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ వచ్చేటట్టుగా నీట్గా మార్కింగ్ అయితే కూడా చేయండి. సో అప్పుడు పేపర్ కూడా చూడటానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వస్తే టోటల్గా 7th పాయింట్ వచ్చేసేటప్పటికి ట్రై టు రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ పాయింట్ అని నేను ఎందుకు పెట్టానంటే, సో నేనైతే అంతే రాస్తాను ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు అగ్రికల్చర్ చదువుతున్నాను కాబట్టి, సో మాకేంటంటే థియరీ కాబట్టి, సో ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న మెటీరియల్స్ లేదా పీడిఎఫ్స్లో అదంతా చదివి రాయాలనుకుంటే, సో ఒక క్వశ్చన్ ఒక బుక్లెట్ రాసినా మనకి మార్క్స్ అయితే వేరు. సో మనము తక్కువ పేజెస్ రాసి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి ఏంటంటే గన్ షాట్ పాయింట్స్. అంటే ఇప్పుడు మనకి 10th అయినా ఇంటర్లో అయినా, సో వాళ్ళకి ఆన్సర్ స్క్రిప్ట్ అయితే ఒకటి ఇస్తారు కదా, సో పలానా ఈ పాయింట్ ఉంటే వాళ్ళు మార్క్స్ వేసేస్తారు. సో బీటెక్లో అయినా అంతే ఉండొచ్చు. అంటే మనకి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి దానికి రిలేటెడ్ ఆన్సర్ అయితే ఉండాలి. ఆ రాసే రిలేట్ అంటే మీరు సొంతగా రాసిన దానిలో కొద్దిగా టెక్స్ట్ బుక్ వర్డ్స్ ఇవన్నీ కూడా మీరు కలిపి రాస్తే, సో మ్యాక్సిమం మార్క్స్ అయితే వేస్తారు. సో అట్లా మీరు రాస్తే సిక్స్త్ అండ్ సెవెంత్ పాయింట్ అనేది మెయిన్గా మీరు పాటించండి. దాంతోపాటు ఫస్ట్ చెప్పిన 5 పాయింట్స్ మీరు పాటిస్తే, సో మ్యాక్సిమం మీరు మంచి మార్క్స్తో 100% అయితే వస్తాయి. అదేవిధంగా దీంతోపాటు మీరు ప్రిపరేషన్ అయితే కూడా చేయాలి. సో ప్రిపరేషన్ చేయకుండా ఇవన్నీ చేసినా, సో పేజ్కి ఒక మార్క్ అయితే వస్తుంది. సో జస్ట్ పాస్ అయితే 100% అయితే అవుతారు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, సో ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అనేది అయితే చేశాను. అదేవిధంగా రేపు 27th of July 2021 నుండి బీటెక్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్ ద బెస్ట్ అన్నమాట, అందరూ బాగా రాయండి. అదేవిధంగా వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో మీకు వీలున్నట్టయితే ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది కూడా మన మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయండి. సో దానివల్ల అప్కమింగ్ జూనియర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది ఆ పేపర్స్ ఉండటం వల్ల. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, అంతే మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో, సో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ దానిలో R20కి సంబంధించి మోడల్ పేపర్స్ ఏవైతే ఇంగ్లీష్, పీపీఎస్, M1 అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అయితే కూడా అప్లోడ్ చేశాను. సో ఇంకేమైనా కావాలనుకుంటే కింద కమెంట్స్లో అయితే తెలియచేయండి. సో నేను దాని మీద వీడియోస్ అయితే కూడా మోస్ట్లీ ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.